రాష్ట్రంలో కరోనా కేసులు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే కొత్తగా 50 మందికి పాజిటివ్ గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 700 కు చేరింది. ఇప్పటికే 118 మంది కోలుకోగా నిన్న మరో 68 మందిని డిశ్చార్జ్ చేసినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా నమోదైన 50 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 37 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో గ్రేటర్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య 374 కు చేరింది. ఇందులో 240 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి వైరస్ సోకింది. ఆత్మకూరు మండలం ఏపూర్లో 6 ఏళ్ల బాలుడికి, తిరుమలగిరిలో ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 39కి చేరుకుంది. ఇందులో 21 కేసులు సూర్యాపేట పట్టణంలోనే ఉన్నాయి. కొత్తగూడెం బజార్కు చెందిన వ్యక్తికి ఈ నెల 9న పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన 58 మంది శాంపిల్స్ ను టెస్టుకు పంపించారు. ఇందులో అతడి కుమార్తెకు కరోనా సోకినట్లు ఈ నెల 13న తేలగా తాజాగా మరో 14 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 159 క్లస్టర్లలో ఇంటింటి సర్వే చేసినట్లు ఆరోగ్య శాఖ చెప్పింది. 99,257 ఇళ్లలో 3,97,028 మందిని పరీక్షించినట్లు బులెటిన్లో తెలిపింది. ఇందులో ఎంతమందికి వైరస్ లక్షణాలున్నది వెల్లడించలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లలో అవుట్ పేషెంట్ సేవలు కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓకు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ సూచించినట్లు సమాచారం. కరోనా మొదలైనప్పటి నుంచి అధిక శాతం హాస్పిటల్స్ లో ఓపీ బంద్ పెట్టారు. దీంతో చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో హాట్స్పాట్ జోన్లలో వదిలేసి ఇతర చోట్ల హాస్పిటల్స్ లో ఓపీ సేవలు కొనసాగేలా చూడాలని ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. అయితే కరోనా వ్యాప్తితో దవాఖానాలు తెరిచేందుకు, రెగ్యులర్ ఓపీ నడిపించేందుకు మేనేజ్మెంట్లు వెనుకడుగు వేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. శివారెడ్డి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శివ, సిచ్యుయేషన్ ఏంటి? నిన్న మళ్ళీ కొత్తగా 50 కేసులు పెరిగాయి. సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఆల్రెడీ ఉన్న కంటైన్మెంట్ జోన్స్ కాకుండా కొత్త జోన్స్ లో ఏమైనా కేసులు వచ్చినట్లు తెలుస్తోందా? కేసుల సంఖ్య మొన్న 6 పాజిటివ్ వస్తే నిన్న ఒకేసారి 50 కేసులు పాజిటివ్ వచ్చినాయి. అంటే శాంపిల్స్ తీసుకునే ఏరియాను బట్టి ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం తగ్గడం డిపెండ్ అయి ఉంటుందని నిన్న డాక్టర్లు కొంతమంది చెప్పారు. అంటే జిహెచ్ఎంసి ఏరియాలో ఎక్కువ శాంపిల్స్ పరిశీలించినప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక బయట కేసులు తక్కువ ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి, ఆ జిల్లాల్లో శాంపిల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అందుకే మొన్న 6 వచ్చింది, నిన్న ఒకేసారి 50 కేసులు పాజిటివ్ వచ్చింది. అంటే ప్రస్తుతం పొజిషన్ చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి వస్తున్న కేసులను చూస్తూ ఉంటే సెకండ్ కాంటాక్ట్, థర్డ్ కాంటాక్ట్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, వాళ్ళ లింక్స్ ఎక్కువ బయటపడుతున్నాయి. దాదాపు 90% మర్కజ్ ప్రార్థనల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలకు, తర్వాత వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళకు ఇట్లా సెకండ్ కాంటాక్ట్, థర్డ్ కాంటాక్ట్ కేసులన్నీ కూడా మొత్తం మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళిన కేసులే అనేది ఇప్పటికీ వైద్య శాఖ గుర్తించింది, ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇక ప్రధానంగా మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టారు కొంతమందిని స్టార్టింగ్లోనే, తర్వాత ప్రభుత్వ క్వారంటైన్లో పెట్టి వాళ్ళందరికీ టెస్టులు చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అంటే క్వారంటైన్లో ఉన్న వాళ్ళపైన ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించింది. కానీ గ్రౌండ్లో సంఖ్య పెరిగిపోతుంది. గ్రౌండ్లో ఎవరైనా చనిపోతే, చనిపోయిన తర్వాత లేదా చనిపోకముందు ముందు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వస్తే తప్ప గ్రౌండ్లో సిచ్యువేషన్ ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది అనేది ప్రభుత్వంలోనే వినిపిస్తున్న వాదన. అంటే గ్రౌండ్లో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి వాళ్ళని టెస్టులు చేయడం, తర్వాత వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని టెస్టులు చేయడం, వాళ్ళ కాలనీలో టెస్టులు చేయడం, అప్పుడు మాత్రమే గ్రౌండ్లో జరుగుతున్న సిచ్యువేషన్ ప్రభుత్వం దృష్టికి వస్తుంది. అందుకే అటు వికారాబాద్ ఇష్యూ చూస్తే వికారాబాద్లో అదే ఇష్యూ జరిగింది. వికారాబాద్లో ఒక్క ఫ్యామిలీలో ఒక్కరి కేసు, ఒక్కరికి పాజిటివ్ కేసు వచ్చింది.
ఒక్కరిని వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే టెస్టులు చేస్తే కొంతమందికి నెగటివ్ వచ్చింది, కొంతమందికి పాజిటివ్ వచ్చింది. కానీ ఒక 14 రోజుల తర్వాత సిచువేషన్ చూస్తే ఆ కుటుంబంలోనే 18 మందికి ఆ కుటుంబంలో 5 మందికి వచ్చింది, తర్వాత ఆ కాలనీలో 13 మందికి వచ్చింది. పక్కపక్క ఇండ్లు ఆ కాలనీలో ఒకే కాలనీలో 18 మందికి పాజిటివ్ కేసు ఉంది. వికారాబాద్ లో ప్రస్తుతం అదంతా కూడా ప్రస్తుతం నిషిద్ధ ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఆ కాలనీ నుంచి ఇంకో కాలనీకి వెళ్లకుండా మళ్ళీ కరోనా వ్యాప్తి చెందకుండా అక్కడ చర్యలు చేపట్టింది. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఓల్డ్ సిటీలోనే ఎక్కువ మంది మర్కజ్ ప్రాంతానికి వెళ్ళొచ్చినారు. కాబట్టి తలాప్కట ఇష్యూ చూస్తే తలాప్కటలో ఒక ముసలామె చనిపోయిన తర్వాత 82 సంవత్సరాల ముసలామె చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని టెస్టులు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటి కాదు, వేరే వేరే సౌజన్య వేరే వేరే ఫ్యామిలీస్, ఈ పక్క ఫ్యామిలీస్ ఆ పక్క ఫ్యామిలీస్ దాదాపు 20 మందికి వాళ్ళ నైబర్ నివసించే వాళ్ళందరికీ కూడా పాజిటివ్ కేసులు నమోదని. ఇంకా సూర్యాపేట ఇష్యూ చూస్తే అది కూడా సేమ్ అలాంటి ఇష్యూ. ఒక్క షాపు యజమానికి ఒక అతని దగ్గర నుంచి ఒక షాపు యజమానికి వచ్చింది, తర్వాత వాళ్ళ కొడుకు వచ్చింది, తర్వాత పక్కపక్క షాపులు 8 మంది షాపుల యజమానులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి కొనుక్కున్న షాపుల నుంచి కొనుక్కపోయిన కస్టమర్లకు ఎంతమందికి ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు వైద్య శాఖ ఉంది. మర్కజ్ ప్రాంతాలకు వెళ్ళొచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా ట్రేస్ అవుట్ అవుతున్నారు. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి థర్డ్ కాంటాక్ట్కు ఆ పక్క కాలనీలోకి కానీ లేదంటే ఆ కాలనీలో ఉండే వాళ్ళ పక్కపక్క ఇండ్లకు ఎవరెవరు పాజిటివ్ ఉంది, ఎవరెవరికి ఇది సోకింది అనేది తెలుసుకునే ప్రయత్నం మాత్రం చాలా కష్ట సాధ్యంగా మారింది. అందరికి కూడా మొత్తం అందరికీ ఒక 150 ఇండ్లు ఒక నిశ్చిత ప్రాంతంగా గుర్తించి అందరికీ పరీక్షలు చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది అందుబాటులోకి రావడం లేదు, కొంతమంది డాక్టర్స్కు సహకరించడం లేదు, కొంతమంది పరీక్షలకు రావడానికి కూడా సహకరించలేదు, వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అందుకే నిన్న మంత్రి ఈటల రాజేందర్ పిలిపించారు. ఇంకా మర్కజ్ ప్రాంతాలకు పోయించిన వాళ్ళు ఎవరైనా గ్రౌండ్లో ఉన్నా కూడా పరీక్షలకు రండి, వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, అసలు ఈ కుటుంబ సభ్యులకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పటికి కూడా ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళంతలకు వాళ్ళే టెస్ట్లకు వచ్చి సహకరించండి. ఖచ్చితంగా వాళ్ళందరికీ వైద్యం అందిస్తాము. వాళ్ళందరూ మళ్ళీ సమాజంలో లేదా వాళ్ళ కాలనీలో ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఇతరులకు కరోనా సోకకుండా వీరందరూ సహకరించాలని ప్రభుత్వం నుంచి మంత్రి ఈటల రాజేందర్ నిన్న పిలిపించారు. ఇంకా గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. రోజు రోజుకు ఇప్పుడు రోజు సంఖ్య కన్నా రోజు పాజిటివ్ కేసులు రావడం అనేది కొద్దిగా ఆందోళనకరమైన విషయం సౌజన్య. ఎందుకంటే పాజిటివ్ కేసుల సంఖ్య కన్నా పాజిటివ్ కేసులు రావడమే ఆగిపోతే తప్ప ఈ చైన్ తెగిపోయినట్టుగా గుర్తించే అవకాశం లేదు. కానీ ప్రతిరోజు ఖచ్చితంగా ఎన్నో కొన్ని ఇప్పుడైతే సంఖ్య పెరిగిపోయింది, కానీ ఎన్నో కొన్ని కేసులు పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయంటే చైన్ తెగిపోలేదు. ఇంకా సమాజ వ్యాప్తి లేకపోతే సెకండ్ కాంటాక్టు థర్డ్ కాంటాక్టు కొన్ని కేసుల్లో ఫోర్త్ కాంటాక్టు చేగూరు షాద్నగర్ దగ్గర చేగూరు అయితే ఫోర్త్ కాంటాక్ట్లో కూడా వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఇట్లా ఈ సమాజ వ్యాప్తి కానీ ఫోర్త్ కాంటాక్ట్లకు తర్కంలకు పోవడాన్ని ప్రభుత్వం గుర్తించే పనిలో చాలా స్పీడప్గా ఉంది. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి కేసులు ఎన్ని పెరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలం రాష్ట్రంలో రోజుకు 1000 నుంచి 1100 మంది శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇంకో 3 వారాల తర్వాత కనీసం రోజుకు 5000 మందికి టెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్ శరత్నగర్ హాస్పిటల్లో టెస్టులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లు కూడా టెస్టులు చేసేందుకు అనువుగా మారుస్తున్నారు. అంటే 3 వారాల తర్వాత ఇంకొక 20 రోజుల తర్వాత కనీసం రోజుకు 5000 మందికి టెస్టులు చేస్తే సామర్థ్యం ఉంటుంది, అప్పుడు ఎక్కువ మందికి టెస్టులు చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ నిషిద్ధ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ప్రతి ఇల్లు తిరుగుతున్నారు. ఇల్లు తిరిగి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ టెస్టులు చేస్తున్నారు. ఉదయం పూట టెస్టులు చేస్తున్నారు, సాయంత్రం పూట టెస్టులు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఫస్ట్ కాంటాక్ట్ నుంచి సెకండ్ కాంటాక్ట్ నుంచి థర్డ్ కాంటాక్ట్కు వెళ్లకుండా ఉండేందుకు ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీకి వెళ్లకుండా మాత్రమే నిషిద్ధ ప్రాంతాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళు కరీంనగర్లో బయట పడినప్పుడు కరీంనగర్లో ఎట్లయితే జాగ్రత్తలు తీసుకున్నారో అంటే ఒక నిషిద్ధ ప్రాంతాన్ని తీసుకొని ఆ నిషిద్ధ ప్రాంతంలో ఎవరు బయటికి రాకుండా ఇండో నుంచి బయటికి రాకుండా బయట వాళ్ళు ఆ కాలనీకి వెళ్లకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారో అట్లా కఠినమైన చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో అయితే ప్రస్తుతం ప్రభుత్వం కనిపిస్తుంది. ఆ నిషిద్ధ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ జనం గుమిగూడుతున్నారు, కొన్ని మిద్దెల మీద ఎక్కువ మంది గుమిగూడుతున్నారు. 5 మంది 10 మంది యువకులు ఎక్కువగా మిద్దెలపైకి ఎక్కి క్యారం బోర్డులు ఆడడం కానీ రకరకాల కాలయాపన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ డ్రోన్ల సహాయంతో కాలనీలో ఆ నిషిద్ధ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. పోలీసులు అయితే ఆ నిషిద్ధ ప్రాంతాలకంతా పహారా కాస్తున్నారు. ఇంకా వైద్య పరీక్షల విషయానికి వచ్చినప్పుడు గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో కాదు ఇక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైతే మర్కజ్ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసిన వాళ్ళు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వస్తే ప్రభుత్వం
వాళ్ళకి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించారు కానీ అలాగే శివారెడ్డి కేంద్రం సడలింపులని రాష్ట్రంలో అమలు చేసే ఆలోచనలో కూడా సర్కార్ ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో 19th క్యాబినెట్ భేటీ ఉంది అందులో ఏమైనా డిసిషన్ తీసుకోవచ్చంటారు ఖచ్చితంగా సోజన్య 19th రోజు క్యాబినెట్ ఒక ఎజెండా కూడా అదే ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు కార్మికులు గాని తర్వాత కూలీలు గాని కొన్ని రంగాలకు కొద్ది ఫ్రీడమ్ ఇస్తూ 25 నుంచి వాళ్ళు పని చేసుకునే విధంగా ఐటి కంపెనీలు కనీసం 50% ఉద్యోగులను పెట్టి పని చేసుకునే విధంగా కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి దాదాపు నెల కావస్తుంది కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు రోజువారీ కూలీలు గాని తర్వాత కంపెనీల్లో పని చేసే కార్మికులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొన్ని సడలింపులు ఇచ్చి జాగ్రత్తలు పాటిస్తే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే వాళ్ళ జీవనం గడుస్తుంది ఇంకోవైపు కరోనా వైపు పైన పోరాటం కూడా చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ఆలోచన కానీ దానిపైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుముఖంగా లేదు విముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ప్రభుత్వ పెద్దలు దీనిపైన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ సడలింపులు కనుక ఇస్తే రోడ్ల మీదకి ఎక్కువ మంది జనం వస్తారు మళ్ళీ ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించే అవకాశం ఉండదు ఈ కరోనా వ్యాప్తి ఇప్పటికే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ఈ ఎవరు చేత కాదు ఎవరు దీన్ని ఆపలేరు ఈ యుద్ధం ఆగిపోతుంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ సడలింపులు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దు అన్న అభిప్రాయమే ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తుంది 19వ తేదీన కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా ఇదే రకమైన ఎజెండా 20వ తేదీ నుంచి సడలింపులపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి సడలింపులు ఇవ్వాలా వద్దా అనే దానిపైన చర్చించబోతున్నారు అయితే ఇది ఒక పక్క అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ వ్యవహారం మీద అసంతృప్తితో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రభుత్వం 3 డిమాండ్లు పెట్టింది సౌజన్య ఒకటి ఎఫ్ఆర్బిఎం పెంచాలి ఎఫ్ఆర్బిఎం శాతాన్ని ఈ డిమాండ్లను ఇప్పటికీ ప్రధానమంత్రికి కూడా సీఎం కేసీఆర్ లేఖ ద్వారా తెలిపారు ఎఫ్ఆర్బిఎం ప్రస్తుతం 3% ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ బ్యాంకులు ఇచ్చే అప్పుల పర్సంటేజ్ ఆదాయం మీద 3% ఉంది దాన్ని 5%కు పెంచాలి 5%కి పెంచితే దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల అప్పును మళ్ళీ సమకూర్చుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వంకి ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఎఫ్ఆర్బిఎం పర్సంటేజ్ పెంచాలని ప్రధాని కోరారు ఇప్పటి వరకు ఇంకా సెంట్రల్ నుంచి ఏమీ రాలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా మంత్రివర్గంలో కానీ మంత్రులు భావిస్తున్నారు బయట చర్చ కూడా అదే జరుగుతుంది ఇంకా దాంతోపాటు హెలికాప్టర్ మనీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ మనీ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ఒక రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా మళ్ళీ రిఫండ్ ఇవ్వకుండా అంటే అప్పు కాదు ఇది దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంకా ఫ్రీగా అమౌంట్ ఇవ్వడం ఒక 10 వేల కోట్లు ఇవ్వడమా 20 వేల కోట్లు ఇవ్వడమా కేంద్ర ప్రభుత్వం జనాభాను దృష్ట్యా ఉంచుకొని డిసైడ్ చేసి హెలికాప్టర్ మనీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే వాళ్ళు ప్రజలకు లేదంటే అవసరమైన రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే విధంగా ఇచ్చే ఏర్పాటు చేయాలి కాబట్టి హెలికాప్టర్ మనీ ఇచ్చే ఏర్పాటు చేయాలి ఆ యాంగిల్లో ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం అని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు కానీ దానిపైన కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పైన గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి ఈ ఇష్యూల మీద రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి ఉంది కాబట్టి ఆ అసంతృప్తి బేస్ చేసుకునే 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు దూరంగా ఉండాలి యథావిధిగా ఈ నెలాఖరు వరకు ఈ లాక్డౌన్ పొడిగించాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ని అంటే ఎక్కడైతే కేసులు ఎక్కువనాయో అక్కడ నిషిద్ధ ప్రాంతం చేయడం కానీ తర్వాత ఇప్పుడు ఏవేవి బంద్ ఉన్నాయో అన్నీ ఇదే విధంగా 30వ తేదీ దాకా కొనసాగించి 30వ తేదీ తర్వాత మళ్ళీ ఈ లాక్డౌన్లో ఏమైనా సడలింపులు ఇవ్వాలా లేదంటే మళ్ళీ ఇట్లే కొనసాగించాలా అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు కేసుల సంఖ్యను బట్టి అప్పుడు వైరస్ వ్యాప్తిని బట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత 30వ తేదీ తర్వాత ఆలోచన చేయొచ్చు అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ అయితే ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా కేవలం గైడ్లైన్స్ కాబట్టి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదన్న చర్చ ప్రభుత్వంలో ఉంది సౌజన్య ఈ గైడ్లైన్స్ను పరిశీలించి అవసరమైతే తీసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ బట్టి అవసరం లేదనుకుంటే ఆ గైడ్లైన్స్ను పాటించాల్సిన అవసరం కూడా లేదని చర్చ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది 19వ తేదీన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు సౌజన్య రైట్ శివారెడ్డి థ్యాంక్ యూ